ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. అనంతరం ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం గత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిమ్మెడ్ రోడ్లు, మహాత్మాగాంధీ ఉపాధి గ్రామీణ పథకం, 14వ ఆర్థిక సంఘం, జిల్లా పరిషత్ నిధులు, ఇలా అనేక గ్రాంట్ల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలతోనూ మన నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఎవరికీ ఒక్క పైసా కూడా చెల్లించలేదని తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం గత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి జయంగా కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇటు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కానీ ఎస్డిఎఫ్ కానీ అలాగే ఎస్సి సప్లాన్ కానీ ఇలా జిల్లా పరిషత్ నిధులు కానీ 14th ఫైనాన్స్ కానీ సంబంధించినటువంటి నిధులతో క్రోడీకరించి ఎన్ఆర్జీఎస్ నిధులను సమకూర్చుకుని ఆ రోజు సుమారు రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్టయితే
వేలాది కోట్ల రూపాయలు పన్నులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మన నియోజకవర్గంలో ఈ రోజుకి రావాల్సినటువంటి బిల్లులను అంచనా వేసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి 12 కోట్ల రూపాయల నిధులు ఇవాల వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు సర్పంచులు గాని ఆ గ్రామంలో పని చేయాలనేటటువంటి తపన ఉన్నటువంటి ప్రజా నాయకులు గాని కలిసి పని చేసినటువంటి బకాయిలు 12 కోట్ల రూపాయలు సమార రమారమి రావాల్సి ఉంది. ఒక్క జగంపేట నియోజకవర్గంలోనే ఆ నిధుల్ని గతంలో చాలా ప్రభుత్వాలు మారే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రొటీన్ గా నాడి చేస్తున్నటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ బిల్లును ముందు కాంట్రాక్టర్లకు గాని చేసినటువంటి వర్క్ చేసినటువంటి వ్యక్తులకు గాని సంస్థలకు గాని ఇచ్చేటటువంటి సంప్రదాయం